వింత చట్టం. దీన్ని వ్రాసినవారు దొడ్డిపట్ల పూర్ణిమగారు. పూర్వం విచిత్రపురం అనే రాజ్యాన్ని చిత్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మల్లయుద్ధం అంటే చాలా ప్రీతి. ఆయన ఆస్థానంలో ఎంతోమంది మల్లయుద్ధ వీరులుండేవారు. వారి పోషణ బాధ్యత అంతా రాజే చూసేవాడు. వారికి నిత్యం పౌష్టికాహారం సమకూరించి వారికి సకల సౌకర్యాలు కల్పించాడు. ఆ రాజ్యంలో తరచూ మల్లయుద్ధ పోటీలు జరుగుతుండేవి. చిత్రసేనుని కొలువులో రణమల్లు అనే మల్లయుద్ధ వీరుడు ఉండేవాడు. వాడు కడు బలశాలి. వాడు పొరుగు రాజ్యాల మల్లయుద్ధ వీరులతో పోరాడి వాళ్లను చిత్తు చేసి ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. రణమల్లు పేరు చెబితే ఏ మల్లుడు యుద్ధానికి సిద్ధపడేవాడు కాదు. అతని వల్ల విచిత్ర సామ్రాజ్యానికి ఎంతో ఖ్యాతి లభించింది. రణమల్లు రాజును ఒక కోరిక కోరాడు. అతని కోరిక మేరకు రాజు ఆ రాజ్యంలో ఒక వింత నియమాన్ని ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా మార్చాడు. ఈ దేశ పౌరులెవరైనా వారి మీసాలపై చెయ్యి వేసి రణమల్లు కంట పడ్డారంటే వాళ్ళు రణమల్లుతో మల్లయుద్ధం చెయ్యాలి. ఆ చట్టానికి భయపడి ఆ దేశ పౌరులు వారి వారి మూతులపై మీసాలను తొలగించుకున్నారు. రాజు, మంత్రి, సేనానికి తప్ప మిగతా వారంతా వారి వారి మీసాలను తొలగించుకుని పేడిమూతులు చేసేసుకున్నారు. ఆ రాజ్యంలో నివసించే రంగిశెట్టి తన కుమార్తెను ప్రక్క రాజ్యంలో నివసించే గంగిశెట్టి కుమారుడు పోలిశెట్టికిచ్చి వివాహం చేశాడు. పోలిశెట్టి అత్తవారింటికి విచిత్రపురానికి వచ్చాడు. అతని మూతిపై మీసాలున్నాయి. అతనికి ఆ దేశ చట్టం గురించి తెలియదు. అతడు ఒకరోజు భోజనం చేసి ఇంటి బయటకొచ్చి చేతులు మూతి కడుగుకొని తన మీసాలను సాపు చేసుకుంటూ వీధి వెంట వెళ్తే రణమల్లు కంటపడ్డాడు. రణమల్లు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు పోలిశెట్టికి కబురు పంపి అతన్ని సభకు రప్పించాడు. పోలిశెట్టి వచ్చి సభలో ముద్దాయి స్థానంలో నిలబడ్డాడు. రాజు పోలిశెట్టిని చూసి, నీవు రణమల్లుని చూసి మీసం దువ్వావు కాబట్టి మా దేశ చట్ట ప్రకారం నీవు మా రణమల్లుతో యుద్ధం చెయ్యాలి అన్నాడు. రణమల్లుని చూసి పోలిశెట్టి భీతిల్లిపోయాడు. అయ్యా, నేను మీ పొరుగు దేశ పౌరుణ్ణి. నాకు ఈ దేశ చట్టం గురించి తెలియదు. పైగా మీ మల్లయోధులు మంచి పౌష్టికాహారం తింటూ రోజూ తర్ఫీదు పొందుతూ చాలా బలంగా ఉన్నారు. నేనా వైద్యుణ్ణి, బక్కచిక్కినవాణ్ణి, మీ రణమల్లునితో ఎలా పోరాడగలను అని పోలిశెట్టి రాజుతో విన్నవించుకున్నాడు. ఏది ఏమైనా గాని మా దేశ చట్ట ప్రకారం నీవు మా రణమల్లుతో మల్లయుద్ధం చేయవలసిందే అని రాజు ఖండితంగా చెప్పేశాడు. బిక్కమొహం పెట్టిన పోలిశెట్టిని చూసి రాజు కనికరించి ఇలా అన్నాడు. చూడు పోలిశెట్టి, కావాలంటే నీవు కూడా 6 నెలల పాటు మంచి ఆహారం తిని తర్ఫీదు పొందు. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. 6 నెలల తర్వాతనే రణమల్లుతో యుద్ధం చేద్దువుగాని. ఈ 6 నెలలు నీకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అని నచ్చజెప్పాడు. పోలిశెట్టి విధిలేక సరేనని ఒప్పుకున్నాడు. పోలిశెట్టి రాజుగారు పంపే పైకంతో రోజు బాదం, పిస్తా, జీడిపప్పు మొదలైన బలమైన రుచికరమైన ఆహారం తింటూ రోజుకో పిండి వంట చేయించుకుని భుజిస్తూ హాయిగా భార్యతో ఆనందంగా గడపసాగాడు. రణమల్లుకు పోలిశెట్టికి యుద్ధం జరిగే రోజు నిర్ణయం అయిపోయింది. ఇంకేముంది, రణమల్లుని తలుచుకుంటేనే పోలిశెట్టికి జ్వరం వచ్చినంత పనయింది. హాయిగా రోజుకో పిండి వంట తింటూ భార్యతో ఆనందంగా ఉంటున్న నన్ను ఇలా బలిపశువుని చేశారు. ఆ రణమల్లు బలం దాటికి తట్టుకోలేక ఎంతోమంది చిత్తైపోయారు. ఇక నేనంతా ఎలాగైనా ఈ ఆపద నుండి తప్పించుకోవాలి అనుకున్నాడు. సరిగ్గా మల్లయుద్ధం జరగడానికి నిర్ణయించిన సమయానికి రణమల్లు యుద్ధ ప్రాంగణంలోకి చేరుకున్నాడు. మహారాజు, మహామంత్రియే కాక దేశ పౌరులు కూడా తండోపతండాలుగా మల్లయుద్ధం చేసేందుకు తరలివచ్చారు. యుద్ధ ప్రాంగణంలో రణమల్లు ఎగురుతూ తొడలు చరుస్తూ ఉంటే కంచు మ్రోగినంత శబ్దం వినబడసాగింది. తరువాత పోలిశెట్టి బరిలోకి వచ్చి రణమల్లుని ఎదురుగా నిలబడ్డాడు. కానీ పోలిశెట్టి మూతిమీద మీసాలు లేవు. వాటిని పూర్తిగా గొరిగించుకుని బోడి మూతితో వచ్చాడు. మూతిమీద మీసం లేని ఈ వ్యక్తితో నేను యుద్ధం చేయను అని రణమల్లు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, పోటీ నిలిచిపోయింది. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. పోలిశెట్టి తన యుక్తి పారినందుకు ఆనందించి బ్రతుకు జీవుడా అని ఆనందపడ్డాడు.
ఆరు నెలల పాటు రాజుగారి సొమ్ము అప్పనంగా తిని పోలిశెట్టి తెలివిగా ఆపద నుండి బయటపడ్డాడు. తెలివి ఉంటే తల కాస్తుంది అంటే ఇదేనేమో. కథ కంచికి, మనం ఇంటికి. హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.